ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనుదిన వాక్య ధ్యాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మత్తయి సువార్త 12 అధ్యాయంలో 33 వచనం నుంచి 42 వచనం వరకు మనం ధ్యానిద్దాం. ఈ 33 వచనం నుంచి 42 వచనాలను మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. 33 నుంచి 37 వచనాలు మనం ఏవైతే క్రియలు చేస్తూ ఉన్నామో, మన యొక్క మాటలు మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు. అంటే ప్రజలకి మనం ఏ విధంగా అర్థమవుతా ఉంటే మన మాటల ద్వారానే వాళ్ళు మనల్ని ఎస్టిమేట్ చేస్తారు అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రెండవది 38 వచనం నుంచి 42 వచనం వరకు చూస్తే యోనా యొక్క సూచిక్రియ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడటం, మీరు ఒక అద్భుత సూచిక్రియ చేయండి, యోనా సూచిక్రియ గురించి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి సమాధానం చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. మొదటి భాగంగా 33 వచనం నుంచి 37 వచనం వరకు మనం చూద్దాం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి, చెట్టు దాని పండు వలన తెలియబడును. యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు వచనాలు కనుక మనం చూస్తూ ఉంటే దయ్యాలు వెళ్ళగొట్టిన సందర్భంలో ఒక వ్యక్తుల నుంచి దయ్యాలు వెళ్ళగొడితే ఇతను దయ్యాల యొక్క అధిపతి బయల్జేబు శక్తితో దయ్యాలు వెళ్ళగొడుతున్నారని యేసుక్రీస్తు ప్రభువారి మీద శాస్త్రులు పరిసయ్యులు నిందమోపడం జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తను ఈ సూచిక్రియలు అద్భుతాలు లేకపోతే దయ్యాలు వెళ్ళగొట్టే శక్తి తండ్రి తనకు అనుగ్రహించాడు, ఇది దైవిక శక్తితో చేస్తున్నానని వాళ్ళకి చెప్తూ, ఒకవేళ నేను దయ్యాల వలన శక్తిని పొందుకొని వెళ్ళగొడితే దయ్యాలు ఇంకొక దయ్యాలను వెళ్ళగొట్టవు కదా, తనలో ఇంకా రాజ్యాన్ని సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆత్మవిషయమే మీరు అభ్యంతర పడకూడదు, పరిశుద్ధాత్మను మీరు దూషించకూడదు, దేవుని సూచిక్రియలు మీరు అభ్యంతరంగా చూడకూడదు అని వాళ్ళకి చెప్తూ ఈ మాటలు చెప్తూ ఉన్నారు. ఏంటనంటే చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచండి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచుడి. మనం రోజు ఎన్నో మొక్కలు లేకపోతే చెట్లు చూస్తూ ఉంటాం. ఒక చెట్టు యొక్క కాయలు లేకపోతే ఫ్రూట్స్ మంచిగా ఉంటాయి అంటే దాని అర్థం చెట్టు మంచిదని మనకు అర్థమవుతుంది, లేదు ఇవి చేదుగా ఉంటాయి లేకపోతే మంచిగా ఉండవు అని గనక పండు మనకి టేస్ట్ లేకపోతే నిస్సారంగా ఉంటే గనక, లేకపోతే ఇది పనికిరాని ఫ్రూట్ అయితే గనక చెట్టు కూడా పనికిరాందని మనకు అర్థమవుతుంది. పనికిరాని చెట్టుని ఎవరు ఇంట్లో పెంచుకోరు, పనికొచ్చి ఫలభరితంగా మధురంగా ఫలాలు ఇవ్వగలిగిన చెట్టుల్ని పెంచుకుంటారు. అంటే యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నేను చేస్తున్న ఈ సూచిక్రియలు అద్భుతాలు ఏవైతే నేను చేస్తూ ఉన్నానో అవి నా నేచర్ను మీకు ప్రతిబింబిస్తూ ఉన్నాయి, నేను ఎవరినో మీకు తెలియజేస్తూ ఉన్నాయి, నేను మెస్సీ అని అభిషక్తి ఉండి అని, నేను చేస్తున్న క్రియల వల్ల నేను చేస్తున్న పనుల వల్ల నేను చేస్తున్న పనులే నా యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయి అని మీరు తెలుసుకోండి అని వాళ్ళకి చెప్తూ ఉన్నారు. ఒక చెట్టు ఎగ్జాంపుల్ తీసుకొని, ఒక చెట్టును కనుక మీరు తీసుకుంటే చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదని ఎంచండి, లేకపోతే చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదని ఎంచండి, చెట్టు దాని పండు వలన తెలియబడును. ప్రతి వ్యక్తి యొక్క క్రియలు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఫలాలు అతని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉంటాయి. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, కాని చెట్టు కాని ఫలాలు ఫలిస్తుంది. మంచి చెట్టున చెడ్డ ఫలాలు రావు, చెడ్డ చెట్టున మంచి ఫలాలు కూడా రావు. అదే విధంగా యేసు ప్రభువు చెప్పారు, హృదయం నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఒక వ్యక్తిలో అతను ఏమై ఉన్నాడు, తన వ్యక్తిత్వం ఏమై ఉన్నది అనేది తన మాటలు లేకపోతే తన క్రియలు తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న క్రియలను కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతున్నారు, కుష్ఠవ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుతున్నారు, కుంటివారు బాగుపడుతూ ఉన్నారు, గుడ్డివారు చూపు పొందుతూ ఉన్నారు, ఎన్నో అద్భుతాలు మిరకిల్స్ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ దయ్యాలు వెళ్ళగొడతా ఉన్నాడు. ఇవన్నీ ఈ క్రియలు కనుక మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు దైవిక శక్తితో ఇవన్నీ చేస్తున్నాడు, ఈయన దేవుని యొక్క అభిషిక్తుడు మెస్సయా అని మనకు అర్థమవుతుంది. అదే యేసు ప్రభువు చెప్తున్నారు, చెట్టు దాని పండు వలన తెలియబడును అని చెప్తూ 34 వచనంలో ఏమంటున్నారంటే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు, హృదయం ముందు నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. సర్ప సంతానమా అంటే సాతాను యొక్క సంతానమై ఉన్నవారులారా, అంటే సాతాను ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తుల యొక్క మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలుగు చేశాడు. నిజమైన దేవుడు, సాక్షాత్తుగా ధర్మశాస్త్రంలో వాగ్దానం చేయబడిన దేవుడు, పాత నిబంధనలో వాగ్దానం చేయబడిన దేవుడు, ప్రవక్తలు ఎవరి గురించి అయితే ప్రవచించారో
ఆ మెస్సయ్య గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన ఎక్కడ పడతాడు, నజరేతులో పడతాడు, కన్యమేరి గర్భాన్ని పడతాడు, కన్యక గర్భాన్ని ధరించి కుమారుని కంటుంది, ఈ లేఖనాల నెరవేర్పులన్నీ వాళ్ళకి కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంటే వీటిని పక్కన పెట్టి ఆ మెస్సయ్య అన్న దానికి గుర్తుగా ఎన్నో సూచక్రియలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, మిరకిల్ చేస్తాడు, చనిపోయిన వాళ్ళ లేపుతాడు, అసమాధానంతో ఉన్న వాళ్ళకి శాంతిని దయచేస్తాడు, అశాంతితో నిండికున్న హృదయాలకి శాంతినిస్తాడు, సమాధానాన్నిస్తాడు. కాబట్టి ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరటం వాళ్ళు చూస్తున్నప్పటికీ అంగీకరించని ఒక కఠిన హృదయం వాళ్ళకుంది. కాబట్టి యేసు ప్రభువారు వాళ్ళు ఏమని సంబోధిస్తున్నారంటే సర్ప సంతానమా. ఇదే మాటని బాప్తిస్మ యోహాను తన పరిచయం మొదట్లో కూడా ప్రస్తావిస్తాడు. తన దగ్గరికి బాప్తిజం పొందడానికి యోర్దాన్ నదిలో తను బాప్తిజం ఇస్తూ ఉంటే ఆ యోర్దాన్ నది పరివాహ ప్రాంతంలో ఉన్న వ్యక్తులు అనేక మంది బాప్తిజం పొందుతున్నారు, వాళ్ళ పాపాల నిమిత్తం పశ్చాత్తాపడుతున్నారు. కానీ ఒక తెగ ఉన్నారు, శాస్త్రులు పరిసయ్యులు. వీళ్ళు మారు మనసుతో పని లేకుండా ఇతను ఏదో చేస్తున్నాడని ఇతని దగ్గరకు వచ్చి బాప్తిజం తీసుకోవాలని చూస్తూ ఉంటే యోహాను కూడా వాళ్ళని అక్కడ ఖండిస్తాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు అని అక్కడ వాళ్ళని ఖండించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ మాటలు పలుకుతున్నారంటే వీళ్ళు హృదయపూర్వకంగా హృదయాన్ని కఠినం చేసుకొని మెస్సయ్య వీళ్ళకి కనిపిస్తున్నా, అభిషిక్తుడు కనిపిస్తున్నా, దేవుడు సాక్షాత్గా మనిషి రూపంలో వాళ్ళకి కనిపిస్తున్నా కానీ అంగీకరించిన యొక్క కఠిన హృదయం వీళ్ళకుంది. ఎందుకంటే వీళ్ళు కోరుకున్న విధానంలో మెస్సయ్య లేడు, వీరు ఊహించుకున్న పిక్చర్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పిక్చర్కి సెట్ అవ్వలేదు. కాబట్టి అంటే మనుషుల ఆలోచనకు తగ్గట్టుగా దేవుడు లేడు కాబట్టి వీళ్ళు ఆ దేవుణ్ణి రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, సర్ప సంతానమా అని చెప్తూ, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు, హృదయము నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. కాబట్టి మీ హృదయంలో ఏముందో అదే మీ నోరు మాట్లాడుతుంది, మీ హృదయంలో లేని వాటిని నోరు మాట్లాడదు కదా. కాబట్టి మీ మాటల వలన మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు. ఒక వ్యక్తి తను మాట్లాడుతున్న విధానాన్ని బట్టి, తను పలుకుతున్న వచనాలను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అంచనా వేయొచ్చు. అంటే మనుషులు కడుపులోకి వెళ్ళేవి మనిషిని అపిత్రపరచు కానీ హృదయంలో నుంచి బయటకు వచ్చేవి మనిషిని అపిత్రపరుస్తున్నాయి అని యేసు ప్రభువారు సెలవిస్తున్నారు. మీ హృదయం నిండి ఉండడం దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మీ నోటిని మీరు ఎంత కంట్రోల్ చేసుకోవాలని చూస్తున్నా ఆల్రెడీ మీ హృదయం చెడిపోయి ఉంటే గనక చెడ్డ మాటలు బయటకు వస్తాయి. మీ హృదయం అంతా అపిత్రతో నిండి ఉంటే గనక కాముకత్వపు సంబంధమైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు పలికే మాటలను బట్టి మీరు మంచివారా చెడ్డవారు అనేది మీ మాటలను బట్టి అర్థమవుతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు మరొక ఇలస్ట్రేషన్ లేకపోతే ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. ఏమనంటే 35వ వచనంలో, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును అని మాట్లాడుతున్నాడు. అంటే 35వ వచనంలో సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి మంచి విషయాలు తెస్తాడు. అంటే తన ధననిధి గనక మంచిగా ఉంటే మంచి విషయాలు బయటకు వస్తూ ఉంటాయి, తన యొక్క ధననిధి చెడ్డగా ఉంటే చెడ్డ విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి చెడ్డ యొక్క చెడ్డ హృదయం ఉన్న వ్యక్తి ఏమో చెడ్డవాడిగా కనిపిస్తున్నాడు, అతను చెడు విషయాలు చేస్తూ ఉంటాడు, చెడు విషయాల మీదే తన దృష్టి నిలుపుతూ ఉంటాడు, దేవుని భయం అతనికి ఉండదు, హృదయం అంతా అపిత్రత ఉంటుంది, హృదయం అంతా కాముకత్వం ఉంటుంది, హృదయం అంతా ధనాపేక్ష ఉంటుంది. హృదయం అంతా ధనాపేక్ష ఉంటే ధనాపేక్ష సంబంధమైన ఆలోచన మాటలే వస్తాయి, ధనాపేక్ష సంబంధమైన క్రియలే చేస్తూ ఉంటాం. కాబట్టి నీ హృదయం నీ మాటలు తెలియజేస్తూ ఉంటుంది. నీ హృదయంలో ఏదైతే నిండుకొని ఉందో అది నీ మాటల్ని తెలియజేస్తూ ఉంటుంది. మంచి వ్యక్తి చెడ్డ వ్యక్తి దేన్ని ఆధారంగా చేసుకుని డివైడ్ చేస్తున్నామంటే, మంచి వ్యక్తి తన యొక్క హృదయం మంచిగా ఉంటే మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటాడు, చెడ్డ వ్యక్తి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటాడు, ఎందుకనంటే తన హృదయం చెడ్డ ధననిధిగా ఉంది కాబట్టి అని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 36వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు అనమాట దేవుడు, నేను మీతో చెప్పేది ఏంటంటే మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఇక్కడ జడ్జిమెంట్ గురించి యేసు ప్రభువారు ప్రస్తావిస్తున్నారు. అంటే యేసు ప్రభువారు ఇన్ని సూచక్రియలు చేస్తున్నా వీళ్ళు అంగీకరించటకు పోగా విమర్శించడానికి అలవాటు పడ్డారు. ఇవి నువ్వు దయ్యాల శక్తితో చేస్తా ఉన్నావని అంతకుముందు విమర్శించారు. నువ్వు బయల్జేబులువి, దయ్యాలు పట్టిన వ్యక్తివి, నువ్వు దయ్యాల యొక్క రాజ్య సంబంధమని డైరెక్ట్గా దేవుణ్ణే వీళ్ళు విమర్శించడం ప్రారంభిస్తే యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు, మీరు ఏ మాటలైతే వ్యర్థంగా మీ నోటిగుంట పలుకుతున్నారో జాగ్రత్తగా ఉండాలి. మన నోటిని మనం కంట్రోల్ చేసుకోవాలి, టేమింగ్ యువర్ టంగ్ అంటాం. మన నాలుకను మనం భద్రం చేసుకొని ఉండాలి, మన నాలుకను మనం గట్టిగా పట్టుకొని ఉండాలి. ఎందుకంటే నాలుక చిన్నదే, దీని గురించి యాకోబు భక్తుడు 3వ అధ్యాయంలో ఒక అధ్యాయం అంతా ఈ నాలుక గురించి, నాలుక పలికే మాటల గురించి రాయటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనంలో మాట్లాడుతుంటాడు,
అనేక విషయములలో మనమందరం తప్పు వచ్చున్నాము. ఎవడైనను మాట ఎందు తప్పనేడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడగును. ఇక్కడ ఒక విషయం మాట్లాడుతున్నాడు. ఎవరైతే మాట తప్పట్లేదో, ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అలా నెరవేర్చే వ్యక్తి తన హోల్ బాడీ మొత్తాన్ని స్వాధీనపరుచుకున్నాడు. అంటే ఎవరైతే మాటలో తప్పిపోతున్నారో వాళ్ళు వాళ్ళ శరీరాన్ని స్వాధీనపరుచుకోలేకపోతున్నారు అని సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, రెండు ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాడు. 3వ వచనం 4వ వచనంలో గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళం పెట్టి వాటి శరీరం అంతా తిప్పుతాం కదా. ఒకటి, గుర్రాలని మనం చూస్తూ ఉంటాం డైలీ రోడ్ల మీద మనం ప్రయాణం చేసేటప్పుడు, లేకపోతే అకేషనల్గా ఒక అతను ఉంటాడు, ఆ నోటికి కళ్ళెం పెట్టి ఉంటాడు. అది ఎటు తిరగాలి, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అనేది దాని నోటుకున్న కళ్ళెన్ని దాన్ని తిప్పుతూ ఉంటే ఈ శరీరం మొత్తం తిరుగుతూ ఉంటుంది. అంటే గుర్రం దాని కళ్ళెంతో కంట్రోల్ అవుతుంది. 3వ 4వ వచనంలో మాట్లాడుతుంటాడు, వాడలు కూడా చూడండి అవి ఎంతో గొప్పవి, పెనుగాలి కొట్టుకొని పోబడినను వాడ నరుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగ్గు చుక్కాని చేత తిప్పబడును. గుర్రాలేమో కళ్ళెంతో కంట్రోల్ అవుతున్నాయి, వాడేమో చుక్కానితో కంట్రోల్ అవుతుంది. పెనుగాలికి అటు ఇటు కొట్టుకుని పోతున్నప్పుడు ఆ చుక్కాని వేసేసి ఆ వాడర్ మొత్తాన్ని డైరెక్షన్ని కంట్రోల్ చేస్తుంటారు. అంత పెద్ద వాడ చిన్న చుక్కాని చేత కంట్రోల్ అవుతుంది, అంత పెద్ద గుర్రం చిన్న కళ్ళెం ద్వారా కంట్రోల్ అవుతుంది. ఈ రెండు ఎగ్జాంపుల్ చెప్పి ఏమంటాడంటే 5వ వచనంలో అలాగుననే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును మాట్లాడుతున్నారు. చూడండి, అంత పెద్ద గుర్రం చిన్న కళ్ళెం ద్వారా కంట్రోల్ అవుతుంది, అంత పెద్ద వాడ చిన్న చుక్కాని చేత కంట్రోల్ అవుతుంది, అలాగే ఇంత పెద్ద మనిషి తన నాలుగు ద్వారా కంట్రోల్ అవుతాడు. 5వ వచనం 4 చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. దానికి నాలుగుకి స్వతహాగా అదిరిపడి లేకపోతే అతిశయపడే లక్షణాలు ఉన్నాయి అని చెప్తూ ఏమంటాడంటే, ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడుగును తగలబెట్టును అని మాట్లాడుతున్నాడు. ఒక చిన్న నిప్పురవలు ఒక పెద్ద అడవినే తగలబెట్టే శక్తి ఆ చిన్న నిప్పురవలకు ఉంది. కాబట్టి నాలుకను అగ్నితో పోలుస్తున్నాడు 6వ వచనంలో. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును సెలవిస్తున్నాడు. చూడండి, నాలుక అగ్ని లాంటిదే, ఎంత చిన్న నిప్పు ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో కదా. కాబట్టి నాలుక అంత చిన్న అవయవమైనా కానీ మిక్కిలి అతిశయపడి అదిరిపడే లక్షణం దానికి ఉంది. ఈ నాలుక అనేది పర్వ శరీరమునకు మాలిన్యం కలుగు చేసి ప్రకృతి చక్రమును చిచ్చు పెట్టును, అది నరకం చేత చిచ్చు పెట్టబడును. కాబట్టి మనుషులు ఏవైతే హృదయంలో నిండుకున్నారో అదే నాలుగు ద్వారా బయటకు వస్తుంది. కాబట్టి తన నోటిని స్వాధీనపరుచుకునేవాడు తన శరీరాన్ని స్వాధీనపరుచుకునే శక్తి కలిగిన వాడు, తన నోటిని నాలుకను భద్రం చేసుకోలేని వాడు శిక్షకు పాత్రుడవుతాడు. ఎందుకంటే తన శరీరాన్ని అతను సాధుపరచలేకపోతున్నాడు. అంత పెద్ద వాడ చిన్న చుక్కాని చేత కంట్రోల్ అవుతుంది, అంత పెద్ద గుర్రం యొక్క డైరెక్షను ఎటు వెళ్ళాలి ఎటు వెళ్ళకూడదు అనేది దాని ముక్కుకు వేయబడి నోటికి వేయబడిన కళ్ళెం ద్వారా కంట్రోల్ అవుతుంది. మరి ఇంత పెద్ద మనిషి నాలుక కంట్రోల్లో ఉంటున్నాడు. ఈ నాలుక తన యొక్క స్థితిని, తన యొక్క నైజాన్ని, తన యొక్క స్వభావాన్ని, తన యొక్క వ్యక్తిత్వాన్ని బయటికి తెలియజేస్తుంది తన మాటల ద్వారా. కాబట్టి ఇది అగ్ని లాంటిది, ఇది పాప ప్రపంచంగా మనుషుల శరీరంలో ఉంచబడింది చాలా చిన్న అవయవం, నరవలేని నాలుక అంటారు. ఈ చిన్న అవయవమైన నరవలేని నాలుక మనిషిని ఇబ్బందులకు గురి చేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, మన నాలుకతో లేకపోతే మన నోటితో పలికే ప్రతి మాటకు మనం జడ్జిమెంట్ రోజున విమర్శ దినమున దేవునికి లెక్క చెప్పవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్తలో మనం చదువుకున్న వాక్య భాగంలో 12వ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 36వ వచనంలో ఏ దేవుడు సెలవిస్తున్నాడు, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు ఎలా పడితే నోటికి ఏదోస్తే అది నువ్వు మాట్లాడటానికి వీల్లేదు, ఆచితూచి మాట్లాడాలి, కత్తిపోట్లు లాంటి మాటలు కలవని మనకి సామెతల గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు. కొంతమంది మాటలు కత్తిపోటులాగా ఉన్నాయి, అంటే చాలా కఠినంగా మాట్లాడతారు వాళ్ళు. ఎదుటి వ్యక్తి వీళ్ళ మాటల ద్వారా ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ వాళ్ళు దాన్ని పట్టించుకోరు, లక్ష్య పెట్టరు. వీళ్ళు చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు, మనిషిని చంపేటంత మాటలు పలుకుతూ ఉంటారు. దేవుని భయం లేకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఏ మాటలు అనిపిస్తే ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దేవుడు సెలవిస్తున్నాడు, వ్యర్థమైన ప్రతి మాటకు నువ్వు జడ్జిమెంట్లో చేతులు కట్టుకుని నిలబడి లెక్క చెప్పాలి. కాబట్టి నువ్వు మాటలు పలికేటప్పుడే జాగ్రత్తగా నీ నోటిని, నాలుకను భద్రం చేసుకోవాలి. కాబట్టి విమర్శ దినమున నువ్వు ఖచ్చితంగా నీ నోటి మాటల గురించి లెక్క చెప్పాలి. కాబట్టి ఏమంటున్నాడు, నీ మాటలను బట్టి నీతిమంతుడు తీర్పు నందుదువు, నీ మాటలను బట్టి
అపరాధం అని తీర్పు నందదువు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు నీ హృదయం నుంచి వస్తున్నాయి కాబట్టి నువ్వు మాట్లాడే మాటలను బట్టి నీ హృదయం యొక్క స్థితిని దేవుడు చెప్తున్నాడు, చూస్తున్నాడు. కాబట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు పొందాలంటే నీ మాటలు నీతిమంతుడు తగ్గట్టుగా ఉండాలి. నువ్వు చెడ్డవాడు అని అపరాధం అని తీర్పు పొందేది నీ మాటలను బట్టియే. దేవుడు సెలవిస్తున్నాడు, ఒక్క జల నుంచే మంచినీరు లేకపోతే పనికిరాని ఉప్పు నీరు బయటికి రాదు. ఉప్పు జల ఓటల నుంచేమో ఉప్పు నీళ్ళు బయటకు వస్తాయి, మంచి జల ఓటల నుంచేమో మంచినీళ్ళు బయటకు వస్తాయి. కాబట్టి నీ హృదయం చెడిపోయిందైతే చెడిన మాటలు వస్తాయి ఉంటాయి, నీ హృదయం పవిత్రంగా ఉంటే పవిత్రమైన మాటలు బయటకు వస్తూ ఉంటాయి. మరి నీ హృదయాన్ని శుద్ధి చేసేది ఎవరంటే వాక్యం సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. నీ హృదయాన్ని యేసుక్రీస్తు రక్తంతో కడిగి వేసుకుంటే పాప ప్రపంచంతో నిండుకున్న నీ హృదయాన్ని యేసుక్రీస్తు రక్తం కడిగి పవిత్రపరిస్తే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. అప్పుడు నీకు నీ హృదయం దేవునికి ఆమోదయోగ్యంగా ఉంటుంది కాబట్టి మంచి మాటలు బయటకు వస్తాయి. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి అప్పగించాలి. మాట్లాడే ప్రతి మాటకు నువ్వు లెక్క చెప్పాలి. దేవుణ్ణి లెక్కలేనితనంగా మాట్లాడినా, దైవజనులు లెక్కలేనితనంగా మాట్లాడినా, లేకపోతే వేరొక వ్యక్తిని నువ్వు లెక్కలేనితనంగా మాట్లాడితే మనుషులు ఏం పట్టించుకోకపోవచ్చేమో కానీ దేవుడు నువ్వు పలికే ప్రతి మాటను ఆయన వింటున్నాడు. నీ తల వెంట్రుకలన్నీ లెక్కించిన దేవుడు నీ నోటిలో నుంచి వస్తున్న ప్రతి మాటను, ప్రతి వర్డ్ని ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. కాబట్టి జడ్జిమెంట్ రోజున నీ మాటలను బట్టి నీకు తీర్పు తీరుస్తాడు. నువ్వు నీతిమంతుడు అయితే నీతిమంతుడిలాగా మాట్లాడతావు, అపరాధం అయితే అపరాధిలాగా మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి నీ నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. దేవుడు ఉన్నాడన్న భయంతో బ్రతకాలని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. రండి మరొక భాగంలో మనకు వెళ్దాం. 38వ వచనం నుంచి 42వ వచనాలు చూస్తే పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువును సూచకులు అడుగుతూ ఉంటారు. 38వ వచనంలో అప్పుడు శాస్త్రుల్లోను పరిసయ్యులోను కొందరు, బోధకుడ నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయనిట్లా నేను ఒక సూచక్రియని అడిగారు. ఇదంతా యేసుక్రీస్తు ప్రభువు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నువ్వు ఒక మిరకిల్ చేసి మాకు చూపించు, ఒక అద్భుతం చేసి మాకు చూపించు, ఒక సూచక్రియ చేసి మాకు చూపించు అని యేసుక్రీస్తు ప్రభువుని అడిగితే యేసుక్రీస్తు ప్రభువు 39వ వచనంలో అంటున్నారు, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియని అడుగుతున్నారు. ఇందాకేమో సర్ప సంతానమా అన్నారు. ఇప్పుడు 34వ వచనంలో 39వ వచనంలోకి వచ్చేసేపటికి వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియని అడుగుతున్నారు అని సెలవిస్తున్నారు. అంటే వీళ్ళ హృదయం ఎంత కఠినంగా ఉందంటే శాస్త్రుల యొక్క హృదయం, పరిసయ్యుల యొక్క హృదయం దేవుడు ఇంత విడమర్చి వీళ్ళ యొక్క హృదయాలనే తేటతెల్లంగా, వీళ్ళ వేషధారాలనే తేటతెల్లంగా బెట్టబయలు చేసి బయట పెడుతున్నప్పటికీ గ్రహించలేని అంధకారంలో వీళ్ళు బ్రతుకుతున్నారు. అంటే దేవుణ్ణి మళ్ళీ కావాలని ఫోకస్ చేస్తూ వెంటపడి ఒక సూచక్రియని మాకు చూపించు, అద్భుతాన్ని మాకు చూపించు అని ఒక మిరకలు అడుగుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, మీ హృదయాన్ని మార్చుకోకుండా ఎంత కఠినంగా మీరున్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, చెడ్డతరం వారుగా ఉన్నారు, ఏదైతే మీరు చేయకూడదు ఆ పని చేసుకుంటూ కాముకత్వంతో బ్రతుకుతూ ఉన్నారు, వ్యభిచారులైన చెడ్డతరం వారు ఒక సూచక్రియని అడుగుతున్నారని చెప్పి ఆయన సూచక్రియ చేయడానికి నిరాకరించాడు. నిరాకరించి మీకు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియనను వారికి అనుగ్రహించబడదు సెలవిస్తూ ఉన్నాడు. యోనా సూచక్రియ చేశాడు నినివే మహాపట్టణంలోకి. యోనా చేసిన సూచక్రియ ఏంటంటే యోనాకి దేవుడు ప్రత్యక్షమే నువ్వు నినివే మహాపట్టణానికి వెళ్ళి 40 రోజులు ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు అని వాళ్ళకి నువ్వు సువార్త ప్రకటించు అని యోనాకి చెప్పినప్పుడు యోనా మొదట తిరస్కరించినప్పటికీ ఎట్టకేలకు ఆ నినివే మహాపట్టణం వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటిస్తాడు. సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు మారు మనసు పొంది గోనిపట్ట కట్టుకొని బూడిద పూసుకొని రిపెంట్ అయ్యి దేవుని ఎదుట పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసి వాళ్ళకున్న పశువులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, రాజుతో సహా వాళ్ళు ఉపవాసం ఉన్నారు. దేవుడు వాళ్ళ మీద కనికరం చూపించి రావాల్సిన ఉగ్రత నుంచి వాళ్ళని తప్పించి వాళ్ళ పాపాలను క్షమించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే యోనా చేసిన సూచక్రియే కానీ మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. యోనా ఏమో నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు, సూచక్రియగా ఉన్నాడు అని చెప్తూ 40వ వచనం అన్నాడు, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెను అలాగ మనుషు కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు యోనాతో కంపేర్ చేసుకోవటం మనం చూస్తున్నాం, యోనాతో పోల్చుకోవటం మనం చూస్తున్నాం. యోనా నినివే మహాపట్టణానికి వెళ్ళి 40 రోజులు సువార్త ప్రకటించాడు. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఈ కపెర్నహూము, యెరూషలేము ఈ పరిసర ప్రాంతాల్లో తిరుక్కుంటూ సువార్త ప్రకటిస్తున్నాను. యోనా చేపకడుపులో నినివేకి వెళ్ళే మార్గంలో చేపకడుపులోకి వెళ్ళిపోయి 3 రాత్రింబగళ్ళు అక్కడ చేపకడుపులో ఉన్నాడు. అలాగే మనుషు కుమారుడు కూడా పాతాళ గర్భంలోకి దిగిపోయి 3 రాత్రింబగళ్ళు ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3 రోజులు
తర్వాత ఆయన తిరిగి లేస్తాడు అని సెలవి యోన ఏ విధంగా అయితే తిమింగుల కడుపులో ఉన్నాడో మనిషి కుమారుడు కూడా మూడు రాత్రి పగళ్ళు పాతాళం యొక్క గర్భంలో ఆయన ఉంటాడు అని తనను తను తన యొక్క మరణాన్ని గురించి తన యొక్క పునరుద్ధానాన్ని గురించి తను పాపుల పక్షంగా శిక్ష భరిస్తున్నాను అన్నదాన్ని శాస్త్రులు పరిశైలికి తెలియజేస్తూ ఉన్నాడు. 41వ వచనం అంటున్నాడు, నినివేవారు యోన ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున నినివేవారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు అని మాట్లాడుతున్నాడు. ఇదిగో యోనా నినివే వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళు వెంటనే మారు మనసు పొంది యోనా చెప్పినట్టుగా చేసి దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు. కాబట్టి జడ్జిమెంట్ రోజున నినివే వారు ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంత సువార్త మీకు ప్రకటిస్తున్నప్పటికీ సాక్షాత్తు దేవుడే వచ్చి వాళ్ళ మీ మధ్యన నిలబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువుని చాలామంది కేవలం మనిషి మాత్రమే అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మనిషి మాత్రమే కాదు, ఆయన 100% దైవ స్వభావాన్ని కూడా కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారికి రెండు రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. ఒకటి హ్యూమన్ నేచర్ ఉంది, రెండు డివైన్ నేచర్ ఉంది. 100 పాళ్ళు మనలాంటి మనిషిగానే పుట్టాడు ఆయన, 100% దేవుడుగానే ఉన్నాడు. సాక్షాత్తు దేవుడే ఒక శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువారిగా వారి మధ్య నిలబడి ఇన్ని సూచక్రియలు అద్భుతాలు స్వస్థతలు విడుదల ఇవన్నీ చేస్తూ ఉంటే మారు మనసు పొందాల్సిన వ్యక్తులు కఠినమైపోయారు. నినివే వాళ్ళేమో మారు మనసు పొందారు, దేవుని ఉగ్రతను తప్పించుకున్నారు, యోనా సువార్తను అంగీకరించారు. కానీ మీరైతే మనిషి కుమారుడు ఎంతగా మీకు సువార్త ప్రకటిస్తున్నా కానీ మీరు మారు మనసు పొందట్లేదు, మీ హృదయాన్ని కఠినం చేసుకున్నారు. కాబట్టి రేపొద్దున జడ్జిమెంట్ రోజున తీర్పు తిన సమయమున నినివే వారు మీ మీద నేరస్థాపన చేస్తారు. ఇదిగో వీళ్ళు మారు మనసు పొందలేదు, వీళ్ళకి మీరు శిక్ష విధించవచ్చని మీ మీద వాళ్ళు విమర్శ చేస్తూ ఉంటారు అని చెప్తూ, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? మీకు యోనా గురించి తెలుసు కదా, ఒక ప్రవక్త. ఇదిగో ఒక మహాపట్టణానికి సువార్త ప్రకటించడానికి కారణమయ్యాడు. ఇది యోనా మూడు రాత్రి మొగలు తిమింగ కడుపులో ఉన్నాడు. దేవుడు తిమింగలానికి ఆజ్ఞించినప్పుడు మళ్ళీ నినివే ఆ ఒడ్డున యోనాని కక్కివేయటం మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో యోనా ఎంత గొప్పవాడుగా ఉన్నాడు, బట్ యోనా కంటే గొప్పవాడైన వ్యక్తి నేను ఇక్కడున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు యోనాతో పోల్చుకోవటం మాత్రమే కాదు, యోనా కంటే గొప్ప వ్యక్తినని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. కారణం ఏంటంటే యోనా కేవలం 40 మాత్రమే నినివే పట్టణానికి సువార్త ప్రకటించాడు, బట్ యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సంవత్సరాల నుంచి ఆ యూదులకి ఇస్రాయేలీలకి చుట్టుపక్కల ఉన్న అన్యులకి సువార్త ప్రకటించడం మనం చూస్తున్నాం. అంతేకాదు యోనా ఎటువంటి అద్భుతాలు సూచక్రియలు స్వస్థతలు ఈ కార్యాలన్నీ చనిపోయిన వాళ్ళ లేపటం అనేది నినివే పట్టణంలో చూడలేదు. ఆయన కేవలం దేవుడు చెప్పిన మెసేజ్ని ఉన్నదన్నట్టుగా నినివే మహాపట్టణంలో ప్రకటించాడు. బట్ యేసుక్రీస్తు ప్రభువారు అలా సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని చూపునిచ్చాడు, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు, దయ్యాల చేత పీడించబడుతున్న వ్యక్తుల్ని స్వస్థపరిచాడు. ఎన్నో మిరకిల్స్ యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు సూచక్రియలు చేశాడు. యోనా అటువంటి సూచక్రియలు చేయలేదు. కాబట్టి యోనా కంటే గొప్పవాణ్ణి నేను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పటం మనం చూస్తున్నాం. 42వ వచనం అంటాడు, అంతేకాదు విమర్శ సమయమున దక్షిణ దేశ ప్రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఇక్కడ దక్షిణ దేశపు రాణి షాబా దేశ ప్రాణి, ఆవిడ గురించి మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆమె సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి, మాటలు వినటానికి, ఆయనతో కలిసి భోంచేయటానికి షాబా దేశం నుంచి ఆయన జ్ఞానాన్ని చూడటానికి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆ సొలొమోను చూసి ఆశ్చర్యపోయింది. అంత జ్ఞానం, అంత పాండిత్యం, చిక్కుముడులు విప్పేట అంత జ్ఞానాన్ని ప్రదర్శించినప్పుడు నిజంగా యొక్క సొలొమోను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు అన్నాడు, రేపు జడ్జిమెంట్ రోజున ఒకటి నినివే వారు మీ మీద నేరస్థాపన చేస్తారు, విమర్శన దినమున వాళ్ళు కూడా మీ మీద జడ్జిమెంట్లో మీ మీద నేరస్థాపన చేస్తారు. అంతేకాదు షాబా దేశ ప్రాణి కూడా మీ మీద నేరస్థాపన చేస్తుంది. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను అని చెప్తుంది. సొలొమోను జ్ఞానాన్ని వింది, ఆ సొలొమోను చూడటానికి, సొలొమోను యొక్క మాటలు వినటానికి, ఇదిగో ఆ చివరి నుంచి ఎక్కడి నుంచో వచ్చి సొలొమోను చూసి నా జీవితం ధన్యమైపోయింది అనుకుంది. బట్ సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు? ఒకటి యోనా కంటే నేను గొప్పవాడిని, ఆ యోనా మాటలకే నినివే వారు అంత రెస్పెక్ట్ ఇచ్చారు, సొలొమోను చోట జ్ఞానాన్ని వినటానికి చూడటానికి ఎక్కడో భూమికి అంచుల కొరనున్న ఆ షాబా దేశం నుంచి ఆవిడ సొలొమోను చూడటానికి ఆ కాలంలో వచ్చింది కదా, రేపొద్దున ఆవిడ కూడా జడ్జిమెంట్లో నిలబడి మీ మీద దోషారోపణ చేస్తుంది. కాబట్టి సొలొమోను అంత గొప్పవాడు అయినప్పటికీ సొలొమోను కంటే గొప్పవాడు నేను ఇక్కడున్నాను. సొలొమోను మీకోసం ప్రాణం పెట్టడానికి రాలేదు, బట్ నేను మీకోసం ప్రాణం పెట్టడానికి వచ్చా. సొలొమోను జ్ఞానవంతుడే, ఆ జ్ఞానాన్ని ఇచ్చింది నేనే. సొలొమోను కంటే గొప్పవాడిని
యోనా కంటే గొప్పవాడిని, ఈ భూప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని యేసుక్రీస్తు ప్రభువారు తన గురించి తను చెప్పటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గ్రహించాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా వీళ్ళ మధ్యకు వచ్చి ఎన్నో సూచక్రియలు అద్భుతాలు చేస్తున్నప్పటికీ దేవుణ్ణి దేవుడికి అంగీకరించే హృదయం వీళ్ళకి లేదు. దేవుడుగా తను తను వెల్లడిపరుచుకున్నప్పటికీ, దేవుడిగా వీళ్ళకి అర్థమైనప్పటికీ కావాలనే స్వచిత్తాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు దేవుణ్ణి నిరాకరిస్తున్నారు. ఎంత శిక్ష వీళ్ళకు ఉంది, ఎంత ఉగ్రతను వీళ్ళు మూటగట్టుకుంటున్నారు. విమర్శ దినాన వీళ్ళు పలికే ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి. హృదయం చెడిపోయింది, చెడిపోయిన హృదయం దగ్గరకు వచ్చి నిలబడి యేసుక్రీస్తు ప్రభువు తడతా ఉన్నాడు. ఇదిగో మీ హృదయం అనే తలుపులు తెరవండి, నేను మీ హృదయంలోకి వచ్చి నివాసం ఉంటాను, మీ హృదయంలో ఉన్న అపవిత్రతంతా నేను తొలగిస్తాను, నా రక్తంతో కడుగుతాను, మిమ్మల్ని పవిత్రపరుస్తానని యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళకి సెలవిస్తూ ఉంటే వాళ్ళ హృదయాన్ని కఠినం చేసుకొని అడుగుతున్నారు, ఇదిగో ఒక సూచక్రియ మాకు కావాలంటే. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, వ్యభిచారులైన చెడ్డతరం వారు ఒక సూచక్రియ అడుగుతున్నారు. మారాల్సిన హృదయాన్ని మార్చుకోకుండా, హృదయం చెడిపోయింది, మాటలు చెడిపోయాయి, వ్యర్థమైన మాటలు వస్తున్నాయి, వ్యర్థమైన హృదయం మనిషిని అపవిత్రపరిచింది, నరకానికి ఈడ్చుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. యోనా సూచక్రియ కంటే ఇంకా మీకు ఏదీ లేదు. యోనా 3 రోజులు తిమింగల కడుపులో ఉన్నాడు, మనిషి కుమారుడు కూడా 3 రోజులు పాతాళ గర్భంలో ఉంటాడు. యోనా ఏ విధంగా అయితే నినువే ఒడ్డుకు వచ్చాడు, మనిషి కుమారుడు కూడా 3వ దినాన తిరిగి లేస్తాడు, బ్రతుకుతాడు. యోనా కంటే గొప్పవాడిని, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడిని, మీ మీద నినువే వారు దోషారోపణ చేస్తాడు, 2 శాబాదేశప్రాణి దోషారోపణ చేస్తుంది. కాబట్టి మీరెంత ఎక్కువైన శిక్షకు పాత్రులవుతారో మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. కాబట్టి దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం గ్రహించిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, మన హృదయం నిండి నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అంతేకాదు మన నోటిని మనం భద్రపరచుకోవాలి, మన నాలుకను మనం భద్రపరచుకోవాలి. మన హృదయం నిండి ఉంటేనే నోట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఏవి బయటికి రావు. కాబట్టి వాడ ఏ విధంగా అయితే చిన్న చుక్కాని చేత కంట్రోల్ అవుతుందో, గుర్రం ఏ విధంగా అయితే చిన్న కళ్ళం ద్వారా కంట్రోల్ అవుతుందో, ఒక ఎంత పెద్ద అడవిని చిన్న నిప్పురవ తగలబెడుతుందో, మన నాలుకు కూడా అంతకంటే ప్రమాదకరమైందని గుర్తుపెట్టుకోవాలి. ఈ నోటితోనే మనం దేవుని స్తుతిస్తూ ఉంటాం, ఈ నోటితోనే తోటి వ్యక్తిని విమర్శన చేస్తూ ఉంటాం, తోటి వ్యక్తిని బాధ పెడతా ఉంటాం. అలా మనం ఎన్నటికీ చేయకూడదు. దేవుడు మన ప్రతి మాట వింటున్నాడు, దేవుడు మన ప్రతి కదలిక పరిశీలిస్తున్నాడు, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. మంచి వ్యక్తి మంచి ధననిధిలో నుంచి మంచి మాటలు పలుకుతూ ఉంటాడు, చెడ్డ వ్యక్తి చెడ్డ ధననిధిలో నుంచి చెడ్డ మాటలు పలుకుతూ ఉంటాడు. కాబట్టి నీ ధననిధి ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది దేవుడు చూస్తున్నాడు. నీ హృదయం చెడిపోయిందా, నీ హృదయం పాపంతో ఉందా, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీ హృదయంలో ఉన్న ప్రతి వ్యర్థతను తొలగించి ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి విమర్శ దినాన మనం తీర్పు నుంచి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలి. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమన మంగళ తండ్రి, నీ పరిశుద్ధ గన్నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. మాకు సెలవిచ్చిన నీ మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయనా, మీరు మా హృదయంలో నుంచి చూస్తున్న ప్రతి మాటకు మేము లెక్క చెప్పాలని చెప్పారు. నాయనా, చెట్టు దాని పండు వలన తెలియబడుతుందని చెప్పారు ప్రభువా. మంచి చెట్టుకి మంచి ఫలాలు వస్తాయని, చెడ్డ చెట్టుకి చెడ్డ ఫలాలు వస్తాయని చెప్పారు. కాబట్టి మీరు దైవిక శక్తితో ఈ క్రియలన్నీ చేస్తూ ఉన్నారని ప్రభువా. ఈ క్రియలను బట్టి అయినా నిన్ను మెస్సయ్యగా అభిషక్తుడిగా మేము గుర్తించాలని నాయన మీరు సెలవిచ్చిన నీ మాటలు బట్టి నీకు వందనాలు. అంతేకాదు మా నాలుకను నోటిని భద్రం చేసుకోవాలని సెలవిచ్చారు ప్రభువా. మరి మా నోటి నుంచి వస్తున్న ప్రతి వ్యర్థమైన మాటకు మేము లెక్క చెప్పాలని నాయన. కాబట్టి విమర్శ దినమున మేము నీ ఎదుట నిలబడ్డప్పుడు ప్రభువా, నిందారహితులుగా ఉండాలంటే, తీర్పును మేము తప్పించుకోవాలంటే ప్రభువా, నేను నిన్ను మా సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అంతే మాత్రమే కాదు, యోనా కంటే గొప్పవాడవని నాయన, యోనా ఏ విధంగా అయితే వాళ్ళకి సువార్త ప్రకటించారో, మీరు కూడా సర్వ మానవాళికి సువార్త ప్రకటించి దేవుని రాజ్యాన్ని వ్యాప్తి చేయటం కోసం ప్రభువా పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి మా వంటి వాడిగా ఈ భూమి మీదకి వచ్చారు ప్రభువా. ప్రతి వ్యక్తిని ఆయన వాళ్ళ హృదయంలో వ్యర్థతను మీ రక్తం చేత కడిగివేయబట్టడానికి నీ కృపను అనుగ్రహించమని, మారు మనసు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.